ఉమ్మడి కుటుంబాలలో సవాలక్ష సమస్యలు ఎందుకయ్యా అంటే అనేక మందికి పెళ్ళిళ్ళు అవుతే పిల్లలు ఉంటారు ఎవరి కోరికలు ఆడకుంటాయి ఒకళ్ళ కోరికను ఇంకొకళ్ళు ఆపుతూ ఉండాలి వీటితో విరక్తి చెంది వ్యక్తి కుటుంబాలు వచ్చినాయి వ్యక్తి కుటుంబాల్లోనూ పోని అందరు ఐక్యంగా ఉంటున్నారంటే ఎవరి దోమన వాళ్ళదే నడుస్తూ చివరికి వ్యక్తులుగా బ్రతికేటువంటి రోజులు వచ్చినాయి అట్లాంటప్పుడు నాటో యూరోపియన్ అన్నటువంటి పేరుతో అందరినీ కలిపొంచడం సాధ్యమా గుప్పిట పట్టడం సాధ్యమా ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఉండేటటువంటి చోట అక్కడ ప్రజల ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వాలు మారుతుంటాయి ప్రభుత్వాలు మారినప్పుడల్లా విధానాలు మారుతుంటాయి ఆ విధానాలు మారినప్పుడల్లా ఈ బంధాలకు కూడా బ్రేకులు పడతా ఉంటుంటాయి లేకపోతే గ్యాప్లు వస్తూ ఉంటాయి హంగరీలో రష్యా అనుకూల ప్రభుత్వం వచ్చింది తద్వారా వాళ్ళు నాటోకి వ్యతిరేకంగా ఉన్నారు టర్కీలో అమెరికా రష్యాలతో ఆటలాడే ప్రభుత్వం వచ్చింది కాబట్టి వాళ్ళు ఇద్దరితో ఆటలాడుతున్నారు స్వీడన్ ఇప్పుడు నాటోకి షాక్ ఇస్తుంది ఇప్పుడు ఉక్రెయిన్ వాళ్ళకి విమానాలు కావాలి ఆ విమానాలు ప్రస్తుతం అమెరికా నాటో దేశాలు ఇవ్వట్లేదు నాటోలో భాగస్వామ్యం కోరి యూరోపియన్లో భాగస్వామ్యం కోరినటువంటి స్వీడన్ అక్కడ ఉన్నటువంటి అంటే వీళ్ళందరినీ సంతృప్తిపరచడం కోసం విమానాలలో శిక్షణ యుద్ధ విమానాల శిక్షణ ఉక్రెయిన్ సైన్యాన్ని పిలిపించుకునిచ్చింది ఇప్పుడు వాళ్ళకి విమానాలు ఇచ్చి ఉక్రెయిన్ సైన్యాన్ని వెనక్కి పంపించాలి ఇప్పుడు షరతు పెట్టింది మమ్మల్ని యూరోపియన్ నాటో రెండిట్లలో కూడా షరతులు లేని చేరికలు చేర్చుకుంటే అప్పుడు ఇస్తాము టర్కీ హంగరీ ఇప్పటిదాకా వీళ్ళకి అడ్డుపడతా వచ్చింది ఇప్పుడు ఇంకా పూర్తి స్థాయి వర్కౌట్ కాల ఈ దశలో మేము మీకు ఇచ్చేసేసి ప్రయోజనం ఏంటి మా సంగతి ఏదో తేల్చండి అంటూ పెట్టేటప్పటికి బెత్తర్ బాడో నాటో అవుతుంది